ఇంటర్ ఉద్దేశించి ప్రసంగిస్తారు, మనందరికీ దిశానిర్దేశం చేస్తారు. అందరూ కూడా అత్యంత డిసిప్లిన్‌గా ఉండండి. దయచేసి లోకహితం కోరుకునే గో బ్రాహ్మణులకు అల్లా చల్లని చూపు అందరి యందు ప్రసరించాలని ప్రార్థించే ఇస్లాం మత పెద్దలకు నిరంతరం యేసు ప్రభు త్యాగాన్ని ప్రపంచానికి తెలియజెప్పే క్రైస్తవ మతాచార్యులకు సర్వజనం హితం కోరే బౌద్ధ సన్యాసులకు లోక సౌభాగ్యాన్ని ఆకాంక్షించే సిక్కు జైన మత గురువులకు లోక కళ్యాణం కోసం నిరంతరం రామకోటి రాసే లోక కళ్యాణం కోసం నిరంతరం రామకోటి రాసే తల్లులకు పెద్దలకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆంధ్ర రాజధాని అమరావతిలోని మంగళగిరి తాడేపల్లి మండలంలోని నిమ్మటం గ్రామ పంచాయతీలో దామోదరం సంజీవయ్య గారి కళా ప్రాంగణానికి విచ్చేసిన కొదమ సింహాల లాంటి జన సైనికులకు ఆడపిల్లలాంటి వీరహీనులకు శత్రువుతో ధైర్యంతో శౌర్యంతో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సరికొత్త తరం ఎంపీడీసీ అభ్యర్థులకు పంచాయతీ అభ్యర్థులకు జడ్పీడీసీ అభ్యర్థులకు
పోటీ చేసిన వారికి గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభను జరిపేందుకు అనుమతి ఇచ్చిన మా పొలాల్లో సభను చేసుకోండి అని చెప్పిన ఇమ్మటం పంచాయతీ రైతు సోదరులకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపించిన ఈ ప్రేమ సభ పెట్టుకొని మీరు మాకు అండగా నిలబడ్డందుకు నేను మీకు ఈ రోజున ఒక మాట ఇస్తున్నాను. వ్యక్తిగతంగా నా ట్రస్ట్ తరపు నుంచి ఎమ్మటం గ్రామ పంచాయతీకి 50 లక్షలు నేను మీకు ఇస్తున్నాను. జనసేన నాయకుడి ద్వారా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఒక ప్రోగ్రామ్ లో పంచాయతీకి రైతు పెద్దల ద్వారా గ్రామ పంచాయతీని అందజేస్తాం. అలాగే సభ నిర్వహణకి అనుమతి ఇచ్చిన పోలీస్ అధికారులకి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీస్ అధికారులకి సోదరులైన మా పోలీస్ కానిస్టేబుల్స్ కి కోటి భీమా నాయకులైన మా ఎస్ఐలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పార్టీ మొదటి నుంచి నిలకడగా వెళ్ళనంటే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కేకే గారికి 12 12 కమిటీలకి సభ్యులకు నెల రోజుల నుంచి మీరు కష్టపడ్డారు సభను చేయడానికి, సహకరించిన వాలంటీర్లకి, ఆడపడుచులకి, నాయకులకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. మీ కష్టాన్ని నేను మర్చిపోను. రాష్ట్ర క్షేమం, రాష్ట్ర అభివృద్ధి బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్న పత్రికాధిపతులకి, జర్నలిస్ట్ సమాజానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి, సామాజిక మాధ్యమాల్లో నిష్పక్షపాతంగా అభిప్రాయాలు తెలియజేస్తూ సూచనలు తెలియజేస్తూ ఉన్న రాజకీయ విశ్లేషకులకి, సీనియర్ జర్నలిస్టులకి నా హృదయపూర్వక నమస్కారం. జనసేన మద్దతుదారుడికి, ఆశేష ప్రజానీకానికి, ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం మొత్తం వీక్షిస్తున్న తెలుగు వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పార్టీ ఎప్పుడు నిర్మాణం, ఎప్పుడు నిర్మాణం ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాలకి ప్రశ్నిస్తే, ఈ రోజున
ప్రతి జిల్లాలో అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షునికి మండల అధ్యక్షునికి కార్యవర్గానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. మా జనరల్ సెక్రటరీకి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. పిఏ సభ్యునికి హృదయపూర్వక నమస్కారం. రాజకీయాల పట్ల దేశభక్తి పెంపొందించే సమయంలో నాకు సరైన మార్గం చూపించిన మా సోదరుడు ఈ రోజున రాజకీయాల మీద పాలసీ మీద అవగాహన ఎంతో కొంత మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాగబాబు గారు. అయినా నెల్లూరులో లా కాలేజ్ చదువుకుంటున్న సమయంలో బీఆర్ లా కాలేజీలో ఆయన ఇచ్చిన ఒకే ఒక పుస్తకం నాకు చాలా ప్రేరణ, వి ద పీపుల్ వి ద నేషన్. నాని పాలకి వాళ్ళ గారు అది నాకు ఒక బైబిల్ అయిపోయింది. సో దాని స్ఫూర్తిని నింపుకొని ఈ రోజున బలంగా మీ ముందున్న ముందున్నానంటే దానికి కారణం ఆయన ఇచ్చిన నాకు ఒక మంచి పాఠం. అలాంటి సోదరు నాగబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. గెలిచిన ఓడిన ప్రయాణం నీతోనే జనసోదతోనే అని చెప్పిన ఉమ్మడి రాష్ట్ర సభాపతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ సభాపతి, పిఎస్సి చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులైన పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక నమస్కారం. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పెట్టక ముందు నుంచి కూడా 2008 నుంచి కూడా నా వెనుకంటే ఉన్న హనీఫీ శంకర్ బాబు గారికి, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారికి, తెలంగాణ కార్యవర్గానికి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్కి, తెలంగాణ జనసేన కార్యవర్గానికి, తెలంగాణ జన సైనికులకి హృదయపూర్వక నమస్కారం. ఈ 9వ ముఖ్య అంశాల్లో గెలబోయే ముందు ఒకసారి మన గురించి మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఈ సందేశం జన సైనికులకు, క్రియాశీలక కార్యకర్తలకు, వీర మహిళలకు నచ్చిన సందేశం. మనం ప్రేమించే వ్యక్తి మీద అభిమానం, ప్రేమ పక్క వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఆ వ్యక్తి మీద ప్రేమ మీ తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించకూడదు, మీ కుటుంబ సభ్యులకి బరువు అవ్వకూడదు. ఆ వ్యక్తి మీద అభిమానం, ప్రేమ దేశం వైపు, సమాజం వైపు మళ్ళించండి. వీర మహిళలకి, నేను వీర మహిళని ఎందుకు మహిళా విభాగానికి పేరు పెట్టానంటే నేను ఆదిశక్తిని ఆరాధించేవాడిని. పురాణాల్లో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యంతో తలకెక్కి పురుష దేవతల్ని కూడా ఓడించి ఇబ్బందులు పెట్టి అలాంటి దేవతలు కూడా తిరిగి శరణు వేడుకునేది ఆదిశక్తిని. ఆదిశక్తి మళ్ళీ శక్తిచ్చి పురుష దేవతలకు యుద్ధం చేయమని పంపిస్తుంది. అలాంటి ఆదిశక్తి ప్రతిరూపాలైన మా వీర మహిళలకి, ఆడపడుచులకి హృదయపూర్వక నమస్కారం. చరిత్రలో చదువుకున్నాం, కట్టకెత్తికన యుద్ధం నుంచి పారిపోతే తల్లి భార్య ఇద్దరు పసుపు గాజులు పిచ్చి స్వాగతం పలుకుతారు. ఈ లోకంలో, ఈ సమాజంలో మగవాళ్ళు మగవాళ్ళగా ప్రవర్తించకపోతే వీర మహిళలే గుండెలతో సమజం నింపాలి.
వాళ్ళే మార్పుని తీసుకున్నారు. అలాంటి వీరత్వం చూపించే ఆడపడుచులకు, ఆదిశక్తితో సమానం లాంటి వీర మహిళలకు గుండె లోతుల నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవాడిని, అండగాని వర్గాలకి అండగా నిలబడేవాడిని, అందుకనే అందరూ మర్చిపోయిన దశాబ్దాలుగా అందరూ మర్చిపోయిన అండగారిన వర్గాల నాయకుడు దామోదరం సంజయ్ గారికి ఈ ప్రాంగణానికి వారి పేరును పెట్టాం. మేము మర్చిపోలేదు, ఎవరన్నా మర్చిపోనివ్వండి, అందరూ మర్చిపోనివ్వండి, దామోదరం సంజయ్ గారిని ముందులో పెట్టుకుంటాం, ఆయన స్ఫూర్తిని రాజకీయాల్లో కొనసాగిస్తాం. అండగారిన వర్గానికి అండగా ఉండేవాడిని, అలాగే అన్ని వర్గాల ప్రజలకి వారి అభివృద్ధికి చేయదోడు వాదోడుగా ఉండేవాడిని, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, తెలంగాణ సంస్కృతిలో భాగమైన అలాయి బలాయి ఒక సంస్కృతి ఉంది, ఆత్మీయ ఆలింగనం అంటాం. ఒకరు ఒకే ఊళ్ళో ఉండి ఇరుగు పరుగుండి గొడవలు పడతాం, మాట మాట అనుకుంటాం, కానీ ఒక దసరా రోజున మటుకు అందరూ దగ్గరికి వచ్చి ఒక చిన్న మాట అనుకున్నాం, ఇక్కడ అనుకున్నాం, ఆ దసరా రోజున జమ్మి చెట్టు ఆకులు ఇచ్చి ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రజా సమస్యల కోసం చాలా ఒక మాట మాట అనుకుంటాం, కొన్నిసార్లు స్థాయి దాటే మాట అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు తిరిగి ఇది రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదని నమ్మేవాడిని. నాకు ఈ అలాయబలాయి స్ఫూర్తిని నాకు తెలియజేసిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న హిజ్ ఎక్సలెన్సీ బండారు దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉభయ రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులందరికీ, శ్రీ సోము విలాస్ గారికి, శ్రీ బండి సంజయ్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉభయ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. సిపిఐ సిపిఎం నాయకులైన మధు గారికి, రామకృష్ణ గారికి, వారి నాయకులకి, వారి కార్యకర్తలకు కూడా నా నమస్కారం. సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, టిఆర్ఎస్ నాయకులు, మంత్రివర్యులు, అలాగే టిఆర్ఎస్ అధినాయకత్వానికి వారి నాయకులకు, వారి కార్యకర్తలకు కూడా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగు ప్రజల ఐక్యతను కోరే మనసారా ఆకాంక్షించే డాక్టర్ విజయరామారావు గారికి కూడా నమస్కారం. ఉత్పత్తి కులాలైన బీసీలకి, సంచార బీసీ జాతులకి, అండగారిన వర్గాలకి ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి, ఆర్థికంగా బలపడాలి అని నాకు ఎంతో చక్కటి బోధన చేసిన, పాఠాలు చెప్పిన, ఒక సమావేశంలో చెప్పిన మాజీ ఎంపీ శ్రీ బూరా నరసింహరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ ఆంధ్ర మేధావులకు, సామాజిక కార్యకర్తలకు కూడా నమస్కారం. అలానే టీడీపీ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా నా నమస్కారం. తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకు కూడా నా నమస్కారం. నా సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టుకుంటుంది. వైసీపీ నాయకులకి,
60% మంది జనసేన పార్టీ మద్దతుతో పిలుపు దిగారు. 60% మంది మనం సాధించింది 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు మెంబర్లకు గెలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ఎంపీటీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ గెలిపింది. 180 గెలిచాం. 150 ZPDC స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబెట్టింది. 2 ZPDC స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే విశాఖ కార్పొరేషన్ కి మిగతా మున్సిపాలిటీలకి పోటీ చేసి కార్పొరేటర్ల వార్డు మెంబర్లుగా గెలిచాం. వీటిలో కూడా 27.28% తీసుకురాగలిగాం, సాధించగలిగాం. అలాగే ఈ రోజున పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుంది. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పార్టీలకి ఒక్కొక్క విజయంగా కాకపోవచ్చు, ఒక్కొక్క విజయంగా కాకపోవచ్చు, కానీ ఒక చెప్తున్నా వైసీపీని తీసుకున్నాం, అది కాంగ్రెస్ ఒక రూపం. సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, ఈ ముఖ్యమంత్రి, ఈ నాయకులు, వైసీపీ నాయకులు, నాయకుల తండ్రి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఆయన. తెలుగుదేశం పార్టీ కూడా చాలా పెద్దమంది, 3 దశాబ్దాలు 3.5 దశాబ్దాలుగా ఉన్నది. కానీ జనసేన సీనియర్ నాయకులు ఎవరు లేరు, మీరు నేను ఎవరు. అందుకని ఈ విజయాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సింధువు అయినా సింధుతో మొదలవుతుంది, ఒక మహావృక్షమైన సింధువుతో మొదలవుతుంది. ముల్లోకాలని ఏ వీరుడైనా ఆరుగుళ్ళ అమ్మ కడుపులోనే మొదలవు. 7 నుంచి 27% ఆ 27 నుంచి రేపు పొద్దున ప్రభుత్వాన్ని స్థాపించే శాతానికి అలాగే నాయకులకి ఇప్పుడున్న జనసేనకి నాయకత్వం వహిస్తున్న పెద్దలందరికీ కూడా ఒకసారి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అనేది మీరు చూపించారు. ఒకసారి మనం చేసుకుంటున్నాం, నాయకత్వం అంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మనం గెలిచినప్పుడు కాదు నాయకత్వం, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తులు వ్యక్తిత్వం బయటపడుతుంది. విజయం వచ్చినప్పుడు ఎలా ఉన్నామని కాదు, అపజయం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డావు అన్నదే. నాయకత్వం అనేది ఎంత డబ్బు ఉంది, ఎంత పేరు ఉంది, ఎంత అధికారం ఉంది, ఎంత ఒత్తిడిని తీసుకోగలం, ఎంత మందిని ప్రభావితం చేయగలం, ఎన్ని అవరోధాలైనా సరే నువ్వు అనుకున్న నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోగలవా లేదా అన్నది ముఖ్యం. నాయకత్వం వహించడం అంటే తన సర్వస్వం పోగొట్టుకున్న తన నమ్ముకున్న వారిని గెలిపించడం, తన ఆచరించని తన ఆచరించిన నీతిని చెప్పడం, తన ఆచరించిన నీతిని చెప్పకపోవడం, తనిచ్చిన మాట మీద మాట తప్ప మనం చెప్పలేక తనిచ్చిన మాట మీద నిబద్ధత కలిగి ఉండడం, కాలక్రమంలో వచ్చే మార్పులకి నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఎలా నిలబడగలిగావు, ఎలా నిలబడి ఉండగలవు. ద్వేషించే శత్రువులను కూడా మనల్ని ద్వేషించే శత్రువులు కూడా క్షమించి వదిలేయటం, నాయకత్వం అంటే పట్టు విడుపు ఉండటం, అలాగే నాయకత్వం అంటే ఎదుటి వారి ఎదుగుదలని సౌభాగ్యాన్ని చూసి కుళ్ళిపోకుండా ఉండటం, పక్కవాడి ఆస్తుల్ని దోచేయాలి అన్న ఆలోచన లేకపోవటం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ప్రాథమిక హక్కులు ఇలా ప్రాథమిక హక్కులు అనబోయే ముందు ప్రాథమిక బాధ్యతల్ని నిర్వర్తించాలా లేదా అని తెలుసుకోవటం, మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సు, మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి ఉపయోగపడుతుందా,
సమాజ శ్రేయస్సుని కోరుకుంటున్నందున దిశలో ఉందా లేదా అన్నది మనందరం ఆలోచించాలి. అలాగే క్రియాశీల కార్యకర్తలకి ఇందాక చెప్పినట్టుగా 150 మందితో మొదలై ఈ రోజున త్వరలో 5 లక్షలు చేరుకోబోతున్నాం. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, చీకట్లో వెళ్ళకూడదు అంటే ఈ మీ 5 లక్షల మంది చేతుల్లో జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో మీ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంది, మీ గుండె నిబంధన మీద ఆధారపడి ఉంది. నేను నడి చూపిస్తాను, మీరు నిలబడండి. చాలా అరుదుగా స్వాతంత్ర రాకముందు ఒక కొత్త తరానికి జాతికి నిర్దేశించే అవకాశం వచ్చింది. 1970లో ఎమర్జెన్సీ టైంలో దేశం రాజకీయ ఒడిదుడుకున్నప్పుడు ఒక కొత్త దిశానిర్దేశం చేయగలిగే అవకాశం వచ్చిన ఒక తరానికి, అలాగే 2022కి ఈ చీకటి పాలనని అంతమొందించడానికి దాన్ని వెలుగులో తీసుకురావడానికి ఒక అవకాశం వచ్చింది. ఇలాంటి సామాజిక జాతి ప్రగతి కోసం నిర్మాణం చాలా అరుదుగ చరిత్రలో వస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకున్నాం. జనసేన మీరు లేకపోతే జన సైనికులు లేకపోతే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేదు. వీరు మహిళలు లేకపోతే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేదు. మీరందరూ ఉంటేనే మన నాయకులందరూ ఉంటారు. మీరందరూ స్ఫూర్తి ఇస్తేనే మేము బలంగా పనిచేయగలం. చాలా సభలను నడుగుతూ ఉంటారు, ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం, ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం. మనం ప్రశ్నిస్తాం, ఎవరు అధికారం పెడతారంటే నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజున చాలా మంది మన నాయకులు కూడా 2-3 సార్లు సందర్భాల్లో ప్రస్తావిస్తా ఉన్నారు, చాలా సందర్భాల్లో వింటూ ఉంటారు. ప్రశ్నించడం అంటే తేలిక తీసుకోకండి, ప్రశ్నించడం అంటే గుండె సత్తులు వినిపించుకోవడం, ప్రశ్నించడం అంటే పోరాటానికి సంసిద్ధంగా ఉండటం, ప్రశ్నించడం అంటే మార్పుకి శ్రీకారం చుట్టడం, ప్రశ్నించడం అంటే ఒక సరికొత్త రాజ్య స్థాపన చేయడం తద్వారా సుపరిపాలన అందజేయడం. అందుకని దయచేసి ప్రశ్నించడం అనేది తేలిక తీసుకోకండి, ఇది చాలా బలమైన ఆయుధం. నేను పాటించినది ఏది మిమ్మల్ని అడగను, నా వ్యక్తిగత ప్రయోజనానికి మీ జీవితాన్ని తాకట్టు పెట్టను, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. కానీ ఎప్పుడు 2014లో సూటిగా ప్రశ్నించాం, ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం, పరిధిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలబొక్కుంటాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేన.